మేడం ఎలా ఉంది మేడం? మహేష్ బాబు 1 మినిట్ ఎలా ఉంది మూవీ? రమణ గారు రఫ్ ఆడించాడు. కుర్చీ పాటలు సూపర్, మస్త్ ఎంటర్టైనర్, బాగా ఎంజాయ్ చేస్తాడు. సినిమాలో మహేష్ బాబు 1 మ్యాన్ షో కంప్లీట్ గా. మహేష్ బాబు ఆయన కామెడీ ఎంటర్టైన్మెంట్ మొత్తం మహేష్ బాబు. ఎలా ఫీల్ అవుతారు మీరు సార్? సూపర్ అండి. మహేష్ బాబు కామెడీ ఆ పోకిరి కైండ్ ఆఫ్ కామెడీ. రమణ గారు రఫ్ ఆడించాడు అని ఒక్కటే తెలియదు. అట్టర్ ఫ్లాప్ ఏం కాదు. మహేష్ బాబు ఫ్యాన్స్ కి డెఫినెట్ గా ఫుల్ టైమ్ ఎంటర్టైనర్. స్టోరీ లైన్ కొంచెం ఆ ఇమోషనల్ ట్విస్ట్ అది ఉంది, కానీ మహేష్ బాబు కామెడీ బాగా ఎంజాయ్ చేస్తాం. హైలైట్స్ అంటే మూవీలో హైలైట్స్ అంటే అదే ఫైటింగ్ సీన్స్, కామెడీ. మహేష్ బాబు శ్రీలీల క్యారెక్టర్ ఓకే ఓకే అండి, పెద్దగా ఏం లేదు. బాబు మహేష్ బాబుకు ఒక పిచ్చి ఫ్యాన్. మహేష్ బాబు బాగున్నాడు, కానీ త్రివిక్రమ్ డైలాగ్స్ ఏది, దిల్ రాజు డైరెక్షన్ ఏది, తమన్ మ్యూజిక్ ఏది, అసలుకి అసలుకి సినిమాలో స్టోరీ అనేది కనపడలేదు. మహేష్ బాబు ఒక్కడే కనపడ్డాడు. అది సారం లేదన్న. యావరేజ్ అన్న, బిలో యావరేజ్. అదే ఏం కథలు కూడా కథలనా అంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది త్రివిక్రమ్ సినిమానా అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది పక్క. ఇది గుంటూరుకారమైన టైటిల్ కాకుండా కొడుకు దినకాపురం, లేకపోతే అమ్మింటికి దారేది, ఇలా పెట్టినా సెట్ అయ్యేది. అండ్ ఇంకోటి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా మైనస్. ప్లస్ పాయింట్ అంటే ఏమైనా ఉందంటే, క్లాస్గా చూసిన మహేష్ బాబుని మాస్గా చూసాం, అది ఒక్క ప్లస్ పాయింట్ తప్ప ఇంకోటి అంటూ ఏం లేదు. అండ్ చాలా మంది వింటేజ్ హీరోస్ వింటేజ్ హీరో అని అంటారు, నాకు మాత్రం వింటేజ్ త్రివిక్రమ్ చూడాలనిపించింది. ఎందుకంటే ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు, ఇప్పుడు చూస్తే త్రివిక్రమ్ వేరు, ఒకప్పుడు త్రివిక్రమ్ వేరు, ఆయన రాసిన కథలే వేరు అన్నట్టుగా ఉంటుందన్న. అవే బాగున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం త్రివిక్రమ్ కానీ సంథింగ్ ఆయన మ్యాజిక్ అనేది మిస్ అవుతుంది సినిమాల్లో. రాజమౌళి గారితో నెక్స్ట్ సినిమా ఒక 3-4 ఏళ్ళు పడుద్ది, మరి ఫ్యాన్స్ కి అది ఫుల్ఫిల్ చేస్తుంది ఈ సినిమా. లేట్ డిసప్పాయింట్మెంట్, పక్కా డిసప్పాయింట్మెంట్. అంటే ఫ్యాన్స్ కి కొన్ని ఎక్స్పెక్టేషన్ వస్తుంది, అంటే ఓ మెసేజ్ ఓరియంటెడ్ మెసేజ్లు విని 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 ఏం మెసేజ్ ఏం లేకుండా ఊర మాస్ గా చూపించిన మహేష్ బాబుని చూసి ఎంజాయ్ చేస్తారు. బట్ స్టోరీ పరంగా సినిమా పరంగా అంత వర్కౌట్ కాలా. సో మా రాజమౌళి కోసం వెయిట్ చేయాలి. హిట్ బొమ్మ మాత్రం రాజమౌళితో కొన్నాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఫ్యాన్స్ అయితే మాత్రం. మహేష్ బాబే అన్న ఇంకోటి కనిపించారు హైలైట్ నా 2. అలా శ్రీలీల ఎందుకు ఉందో తెలియదు అన్న. అసలు మీనాక్షి చౌదరి ఉందో లేదో మీనాక్షికి అయినా తెలిస్తే బాగుండు. శ్రీలీలని ఎక్కువ వాడారు అసలు. ఆ జోక్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. సినిమా హిట్ అంతేంలే. థ్యాంక్ యూ. సినిమా హిట్ ఓకే థ్యాంక్ యూ. అసలు ఆ మీనాక్షి చౌదరి అన్న ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలు తెలిసింది కదా. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో స్టార్ట్ చేస్తాడు, సెకండ్ హాఫ్ ఫస్ట్ ఒక 20 నిమిషాలు అలా కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, లాస్ట్ 45 మినిట్స్ మళ్ళీ ఎమోషన్తో లేపిండు అన్న. అంటే లైక్ పెద్ద పెద్ద ఫైట్స్ ఏం పెట్టకుండా ఎమోషనల్గా క్లైమాక్స్ క్లోజ్ చేసిండు. ఎస్పెషల్లీ 45 మినిట్స్ ఎప్పుడైతే మనకి ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ వస్తుందో అక్కడి నుంచి సినిమా గ్రాఫ్ అనేది మళ్ళీ లేస్తుంది అన్న. త్రివిక్రమ్ డైలాగ్స్ డైరెక్షన్ యాజ్ వెల్ అస్ అలా చాలా బాగుంది. నేను కాదండి, కాకపోతే ఏంటంటే ఆయన అదే ఒక ఒక కాన్సెప్ట్ని అటు ఇటు తిప్పుతున్నాడు అని అనిపించిన ఫీలింగ్ వచ్చింది. అంటే ఫ్రెష్ కాన్సెప్ట్ వచ్చినట్టు అనిపించలేదు. ఫ్యామిలీ అంటే ఒక సమస్య, ఆ సమస్యను పరిష్కరించాలి, ఇదే కాన్సెప్ట్ వస్తున్నట్టు అనిపించింది. సో ఇలాంటి ఓకే 1-2 అయితే పర్వాలేదు, ఇక ప్రతి సినిమా ఇలాగే చేస్తే మాత్రం దెబ్బేసేస్తాడు. అతను రమణ్ గారు మ్యూజిక్ ఎలా అనిపించింది? ఇక టెడ్డీ అన్న మ్యూజిక్ అయితే ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది కదా, ఎర్ర కారం గిన్నె కోడి అలా ఉంటుంది, అలా ఉంటుంది ఈ సినిమాలో మ్యూజిక్. ఒక చోట లేస్తుంది, ఒక చోట పడుకుంటుంది, ఒకసారి ఒక చోట లేస్తుంది, ఒక చోట పడుకుంటుంది. కాకపోతే ఎస్పెషలీ సినిమాకి హైలైట్ మ్యూజిక్ అంటే ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ అండ్ లాస్ట్లో ఒక ఆయన మహేష్ బాబు ఒక చిన్న బీట్ ఉంటుంది, సరా సరా కారం అన్న సాంగ్ వచ్చినప్పుడు ఒక బీట్ డ్యాన్స్ వేస్తాడు, నెక్స్ట్ లెవెల్ అన్న.
కానీ ఒక సెంటిమెంట్, మహేష్ బాబు ఏ సినిమాకి అయితే మంచిగా డాన్స్ చేస్తారు ఆ సినిమా కొంచెం తేడా కొడుతుంది అనేది సెంటిమెంట్ ఉంది. కానీ ఈ సినిమా అలా ఏం లేదు, బాగుంది, సినిమా హిట్ అవుతుంది గ్యారంటీ. పండగ ఒక మంచి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చూస్తాం మనం అయితే. త్రివిక్రమ్ కంబ్యాక్ హిట్ అనుకోవచ్చు, త్రివిక్రమ్ కి కంబ్యాక్ హిట్ అంటే ఈ అనుకోవచ్చనా మరీ అంత చెప్తున్నాం కదా. ఓ అనంత లేదు, ఫ్యాన్స్ ఫ్యాన్స్ పండగ స్టఫ్ ఇది, అంత ఫ్యాన్స్ కి పండగ స్టఫ్ ఇది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? మీరు 3 ఇస్తాను, ఎందుకంటే ఆ బాబు మేనరిజమ్స్, ఆ బాబు స్టైల్ కి అండ్ ఆ మ్యూజిక్ కి, ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ కి, ఇంకా కొన్ని సీన్స్ కి, ఆ మేనరిజమ్స్ కి 5/3 ఇస్తా. తప్పకుండా చూడొచ్చు, అంటే ఈ సంక్రాంతికి తీసి పడేసే సినిమా అయితే కాదు. చెప్తున్నాం కదా అన్ని కాలాలు గుంటూరు కానీ ఎలా స్పెషల్, అన్ని సినిమాల్లో ఈ సినిమా అలా స్పెషల్ అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చెప్పండి ఎలా ఉంది? ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పక్కాగా. మహేష్ బాబు మళ్ళీ కలేజా కైండ్ ఆఫ్ హ్యూమర్ వస్తుంది. సో రెండింటితో కంపేర్ చేస్తే హనుమాన్ కన్నా గుంటూరు గారం అయితే ఫైన్. అంటే మైథలాజికల్, ఇది కమర్షియల్, రెండు డిఫరెంట్. కానీ హనుమాన్ మూవీ అయితే మైథలాజికల్ ప్లస్ కమర్షియల్ రెండు కొంచెం మిక్స్ ఉంటుంది. గుంటూరు గారం అయితే ప్యూర్లీ కమర్షియల్ ఎంటర్టైనర్, చాలా బాగుంది. అంటే కొంచెం సెకండ్ అయిపోతే ల్యాగ్ ఉందని చెప్తారు కదా. మరి ల్యాగ్ అని ఏం లేదు, ఫ్యామిలీ కైండ్ కాబట్టి ల్యాగ్ అని అంత ల్యాగ్ ఏం కాదు, ఫైన్, చూడొచ్చు, పర్లేదు. హైలైట్స్ ఏమన్నా మదర్ సెంటిమెంట్ ఆబ్వియస్గా అందరికీ ట్రైలర్ నుంచి తెలుసు కాబట్టి మదర్ సెంటిమెంట్ హైలైట్. ఇంకా చిన్న చిన్న ట్విస్ట్ కైండ్ ఉన్నాయి, అది కూడా బాగుంది. ఇంకా కమర్షియల్ మూవీ కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్, పండగకి అందరూ హ్యాపీగా చూడొచ్చు. ఎలా అనిపిస్తుంది డైరెక్షన్? డైలాగ్స్, రియాలిటీ అన్నీ బాగున్నాయి. రేటింగ్ ఎన్ని సార్ అవుట్ ఆఫ్ 5? 4.3, 4.5. సినిమా అయితే చాలా బాగుందన్నా. ఏంటంటే రమ్యకృష్ణ గారు, మహేష్ బాబు గారి మధ్య సీన్స్ ఇంకా ఒక అరగంట కానీ ఇంకా ఎక్కువ పెట్టుంటే అవి చాలా చాలా కనెక్ట్ అయ్యే. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారు లుక్స్ అయితే బీడి దాగే స్వాగ్ కానీ, అగ్గిపెట్టి కొట్టడం కానీ, బీడి దాగే స్వాగ్ కానీ, అవన్నీ కానీ ఏంటంటే చాలా చాలా బెటర్గా ఉన్నాయి బ్రో. మెయిన్ హైలైట్ అంటే మహేష్ బాబు గారి డ్యాన్స్ అన్న, డ్యాన్స్ అయితే ఇరగదీశాడు బ్రో అతనికి. ఆయన మొత్తం ఏందన్నా ఆయన తీసిన సినిమాల్లో కల్లా అతనికి కుర్చీ మడత పెట్టేసాం, కుర్చీ పట్టుకొని వేస్తూ ఉంటే ఆ ఎనర్జీ కానీ లెవెల్ కానీ పీక్స్ ఉందని చెప్పొచ్చు అనమాట. తమన్ గారు ఇంకొంచెం బీజియం కానీ ఇంకా చాలా బాగా ఇచ్చుంటే చాలా బాగుండేది అనిపిస్తుంది అనమాట. ఏంటంటే మహేష్ బాబు ఫైట్స్ కానీ ఏంటంటే ఆ మిర్చి ఆటల్లో ఫైట్లు కానీ అసలుకి మామూలుగా వేరే దిక్క ఫైట్లు ఉంటాయి అనమాట. మామూలుగా విలన్ ఇంట్లో వెళ్ళి కొట్టడం కానీ అవి అయితే అసలు గూస్ బంప్స్ వస్తాయి. బీజియం ఇంకా కొంచెం కానీ పెంచుంటే చాలా బాగుండన్న. ఓవరాల్గా ఈ సినిమా సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు అన్న. బాహుబలి వేరే, బాహుబలి ఎక్కడ, ఇది ఎక్కడన్నా, ఇది నార్మల్ స్టోరీ. బాహుబలి అంటే అది ఒక హిస్టారికల్ స్టోరీ కదన్నా. అది ఓవరాల్ రేటింగ్ నేను 5/3. సూపర్ సూపర్, చాలా బాగుంది. ఫుల్ కామెడీ అండ్ డాన్స్. ఏం నచ్చినాడు సినిమా? డాన్స్ అండ్ కామెడీ. ఎలా ఉంది అసలు మూవీ? గుంటూరు గారు మూవీ సూపర్ ఉంది బ్రో, మూవీ అయితే సూపర్ ఉంది. మహేష్ బాబుకి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే కేక్, అసలు సూపర్. అసలు నీకు సెకండ్ హాఫ్ అయితే సూపర్ అనిపిస్తుంది. ఇంకా మదర్ అండ్ సన్స్ అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎమోషన్, ఎమోషన్ చాలా బాగుంటుంది, అన్నీ బాగుంటుంది. ఇంకా ఆ లాస్ట్ సాంగ్ అయితే కేక, అసలు కుర్చీని మడత పెట్టేసాం కేక, డాన్స్ అయితే మహేష్ బాబు కేక, సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. కుర్చీ మడత పెట్టి మూవీ ఓకే నచ్చింది. ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ కొంచెం బాగుంది. కొంచెం అన్న గుంటూరు గారు సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే నేను డైరెక్టర్ కోసం ఏం మాట్లాడను, మొత్తం బాబు గారి కోసం మాట్లాడతాను. బాబు గారు కొత్తదనం, కొత్త లుక్, ఆ యాటిట్యూడ్, డైలాగులు, డ్యాన్స్, మాస్ ఎలివేషన్స్, ఫైట్స్ ఇది ప్లస్ సినిమాకి. స్టోరీ పరంగా కొంచెం వీక్ అయితే ఒక రకంగా చెప్పాలంటే మన గుంటూరు కారం అనే టైటిల్కి ఒక ఘాటుగానే స్పందించారు మహేష్ బాబు గారు. నేను ఒక రకంగా చెప్పాలంటే మహేష్ బాబు గారికి సెకండ్ అమ్మని, నాకు నా అభిమాని ఎన్టీఆర్ సెకండ్ పర్సన్, నాకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం. కానీ ఈ సినిమాలో కొత్తదనం అయితే చూపించుకున్నారు. స్టోరీ పరంగా మన త్రివిక్రమ్ వీక్ చేస్తాడు సినిమా. ఎందుకు వీక్ చేయడంటే ఒక రెండు మూడు సినిమా సీన్లు, ఒక రెండు మూడు సినిమాలు మిక్స్ అయినట్టు కనపడతాయి. సో దానికోసం బాబు గారు నేను తక్కువ చేయడానికి లేదు. బాగుంది, పండగ టైంలో ఒక మంచి సినిమా ఇది కూడా. ఒక మదర్ సెంటిమెంట్ అయితే యాడ్ చేసుకున్నారు కాబట్టి, అంటే ఇప్పుడు మనం ఒకటే ఆలోచించాల, ఫైట్లు, డ్యాన్స్, ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ స్లాంగ్ అంతా గుంటూరు వ్యాస అయితే కనపడుతుంది కాబట్టి ఓకే. కానీ సినిమా అయితే కానీ స్టోరీ పరంగా వీక్ అయింది, బాగోరు పరంగా ప్లస్ అయిపోయింది, 50-50 అయిపోయింది సినిమా. సూపరేట్ బ్లాక్ బస్టర్ నేను చెప్పాను, కానీ సినిమా అయితే బాగుంది. గుంటూరు గారు మూవీకి డైరెక్టర్ త్రివిక్రమ్ కాకుండా వేరే పర్సన్ అయితే హిట్ అయ్యింది అని చెప్పి కొంతమంది, దానికి మీరేమంటారు? 100% చెప్తాను, ఎందుకంటే త్రివిక్రమ్ గారు ఎప్పుడు చూసినా ఒకటే స్టోరీ తీసుకుపోతున్నాం కంటెంట్. అలా వైకుంఠ పురం, అజ్ఞాతవాసి, ఇంకా కొన్ని కొన్ని సినిమాలు సినిమాలో అంటే ఏ రకంగా ఒక పెద్ద ఇల్లు చేయమంటారా, ఒక ఇద్దరు ముగ్గురు కంటెంట్ పెట్టాలా, ఒక స్టోరీని పెట్టాలా, అన్ని దాని మీద తీసుకెళ్తాను. స్టోరీని ఎక్కడ దాకా తీసుకెళ్తాను నేను చూడలేదు కాబట్టి
కొంచెం బాగా ఇబ్బంది పెట్టే కొన్ని కొన్ని సీన్లు. అసలు మహేష్ బాబు గారు తగ్గ సినిమా కాదు, అంటే బాబు గారి కోసం అయితే ఒకసారి కాదు రెండు సార్లు చూస్తాను బాబు గారి కోసం, లేదా మూడు సార్లు చూస్తాను. ఎందుకంటే మహేష్ బాబు గారు అంటే అంత అభిమానం మనకి. కానీ ఇక్కడ ఇందులో ఒక సాంగ్ ఉంది, కుర్సీ మడత పెట్టాను సాంగ్ చూసా, ఇదే కుర్సీ మడత పెట్టి త్రివిక్రమ్ కొట్టాలన్నారు జనం 100%. చూసిన వాళ్ళందరూ కూడా అదే ఉన్నారు, కుర్చుని మడతపెట్టి త్రివిక్రమ్. బాబు గారు ఏమన్నారు, ఎందుకంటే బాబు గారు యాక్టర్ సించే పడాడు, ఆ కామెడీ సూపర్ ఉంది, ఆ డ్యాన్స్ అసలు ఏ సినిమాలో కూడా అలాంటి డ్యాన్స్ వేయలేదు ఆయన మహేష్ బాబు గారు, అలాంటి డ్యాన్స్ వేయడం ఇందులో ఇరగొట్టాడు. ఫైట్లు అయితే చెప్పవసరం లేదు, బాబు ఫైట్లు ఎలా ఉంటే తెలుసు. ఈ ఇక్కడంతా కూడా కథ స్క్రీన్ పై డైరెక్షన్ త్రివిక్రమ్ కదా, అందుకనే త్రివిక్రమ్ కొడతారు కుర్చీ మడతపెట్టి. మహేష్ బాబు అయితే సూపర్ యాక్ట్ చేయడు. సీరియల్ యాక్టింగ్ ఎలా ఉంది మరి? ఎక్స్ట్రాఆర్డినరీ మైండ్ బ్లోయింగ్, ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్స్ట్రాఆర్డినరీ మైండ్ బ్లోయింగ్. ఆ పిల్ల కోసం ఎంతసేపునో తక్కువే, అంత అద్భుతం డ్యాన్స్ చేసింది. బాబు గారి కోసం కూడా ఎంత చెప్పినా తక్కువే, అంత అద్భుతంగా కూడా డ్యాన్స్ చేయడం. ఆయన ఏం తగ్గలేదు, స్త్రీలకి దెబ్బ దెబ్బగా వేసాడు మా ఊరు కూడా డ్యాన్స్. బాగుందండి పండగ టైం, ఇది ఒక మంచి సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. గుంటూరు ఫెస్టివల్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. పండగ టైం కన్నా ఆడేస్తుంది బాబు గారికి క్రేజ్, అలాంటిది బాబు గారిది ఆడతా సినిమా. ఎందుకంటే లేడీస్ ఫ్యాన్స్ కదా బాబు గారికి, మామంటే ఇంకా తక్కువ, లేడీస్ బాగా ఎక్కువ కదా. పిల్లలు ఎత్తుకుని కూడా వచ్చారు అత్రాత్ర 11 గంటకి. ఓకే, 2.5 రేటింగ్ ఇంది సార్. 2.5 వరకు వచ్చాను.